Hello viewers, welcome back to our channel. మన ఛానల్ ఇంకా కొత్తగా విజిట్ చేసిన అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మన వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో వచ్చేసి ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ గురించి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే నాకైతే తెలిసిన విషయం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇప్పుడు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ 2 to 3 వీడియోస్లో అయితే మీకు ఈ వీడియో ఫుల్ అంటే స్పోర్ట్స్ ఫిజికల్ ఎలా జరుగుతుంది అనేది కూడా దాని గురించి సపరేట్గా చెప్తాను ఫ్రెండ్స్ అండ్ మీకు వచ్చేసి ఎగ్జామినేషన్ కూడా చేంజెస్ అయితే చాలా అయితే జరిగాయి ఫ్రెండ్స్ దాని గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మీకు ఇవన్నీ కాదు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్ట్స్ పడ్డాయి ఏ క్యాస్ట్కి ఎన్నెన్ని పోస్ట్ అనేది మీకు ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జస్ట్ న్యూస్ వేటు న్యూస్లో వచ్చిన ఈ న్యూస్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే ఈ న్యూస్ అయితే మీరు చదివారు కదా ఫ్రెండ్స్ టోటల్ 24,369 వేకెన్సీ అని అయితే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ వేకెన్సీలో బీఎస్ఎఫ్ వచ్చేసి మెయిల్ అండ్ ఫీమేల్కి కలిపి 10,497 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ సిఏఎస్ఎఫ్ చూసుకుంటే 100 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ సిఆర్పిఎఫ్లో చూసుకుంటే 8,900 లెవెల్ పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఎస్ఎస్బికి చూసుకుంటే 1,284 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఐటీబీపీలో చూసుకుంటే ఫ్రెండ్స్ 1,613 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ అస్సాం రైఫిల్స్లో చూసుకుంటే 1,697 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్లో చూసుకుంటే 103 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఎన్సీబీలో చూసుకుంటే 164 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుందని అయితే ఈ నోటిఫికేషన్ మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు మన అఫీషియల్గా వచ్చిన పీడిఎఫ్ అయితే చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అయితే టోటల్ 84,000 వేకెన్సీ అయితే వస్తుంది అని అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అది 10th December అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అయితే మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కానీ సడన్గా ఈ నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అది కూడా 24,000 వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ December 10th కూడా ఇంకో నోటిఫికేషన్ రావచ్చేమో అని చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు దానిపైన మళ్ళీ మీకు ఇంకో వీడియోలో అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లికేషన్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మెయిల్స్ ఫీమేల్స్ అందరికీ ఎలిజిబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మనం ఇప్పుడైతే చూసుకున్నట్టయితే డేట్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లైన్ అయితే మీరు కరెక్ట్గా గమనించండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపిస్తున్న లైన్ ఈ లైన్లో 27/10/2022 to 30/11/2022 ఈ లైన్ అయితే మీరు గమనించారు కదా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే October 27 అయితే స్టార్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ అండ్ ఎండింగ్ డేట్ వచ్చేస్తే సెకండ్ పాయింట్లో కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ 30 నవంబర్ కల్లా అయితే ఈ నోటిఫికేషన్ డేట్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది చాలా విధాలుగా స్ట్రెస్ అయ్యి చదువుతూ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఇప్పటివరకు ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్ అందుకే అండ్ పేమెంట్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏ క్యాస్ట్ వాళ్ళకి పేమెంట్స్ ఉన్నాయా లేవా అనేది మీకు వీడియోలో అయితే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేసినప్పుడు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయితే ఆఫ్లైన్లో పే చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా 30th అప్లికేషన్ డేట్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఫీజ్ జనరేషన్ కూడా అప్పుడే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో పే చేయాలనుకున్న అండ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం December 1st వరకు అయితే వాళ్ళకి చాయిస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ బ్యాంక్ ద్వారా పే చేయాలనుకున్నా సరే December 1st వరకు అయితే వాళ్ళకి చాయిస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ జనవరిలో అయితే ఉంటుందని అయితే మనకి ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ లాస్ట్ పాయింట్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ అందుకు మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇక్కడ చూసుకుంటే 2 months అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ 2 months ఫుల్ కోర్స్ అయితే మీరు నేర్చుకోలేరు కదా ఫ్రెండ్స్ అండ్ ఎగ్జామినేషన్ కూడా 2-2 marks ఈసారి బిట్ అనేది ఉంటుందని అయితే మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దాని గురించి మీకు 2 to 3 days కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఈ 2 to 3 days ఈ ఫుల్ నోటిఫికేషన్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది కానీ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి వేకెన్సీ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు డిస్ప్లే మీద మీకు ఒక వీడియో అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ప్లే చేయండి ఫ్రెండ్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్